డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పై ఆ జట్టు టాలెంట్ స్కౌట్ మెంబర్ పార్థివ్ పటేల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఐపీఎల్ 2021లో ముంబై టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి కూడా ముంబై విజేతగా నిలిచి ఐపీఎల్లో తొలిసారి హ్యాట్రిక్ టైటిల్ సాధించిన జట్టుగా ముంబై రికార్డు సృష్టించాలని కోరుకుంటున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ మాట్లాడుతూ, ఐపీఎల్ అంటేనే ఎంటర్టైన్మెంట్, ఆటగాళ్లంతా తమ ప్రతిభని నిరూపించుకునే ఓ చక్కటి వేదిక. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ తో పాటు ఎంతో మంది ఆటగాళ్లు ఎలా ఆడారో దగ్గరుండి చూశాను. అయితే ఐపీఎల్లో ఇప్పటి వరకు నమోదు కాని ఓ గొప్ప రికార్డును చూడాలనుకుంటున్నాను. అదేంటంటే ఏదైనా జట్టు ఫైనల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించటం. ఈసారి ముంబైకి ఆ అవకాశం ఉంది, అది చూడాలనుకుంటున్నాను. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఫ్రాంచైజీ కూడా ఫైనల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ 2010-2011 సీజన్లలో వరుసగా 2 ఏళ్లు టైటిల్ సాధించింది. 2012లో చెన్నై 3వ సారి ఫైనల్ కు చేరిన కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు ముంబై ఇండియన్స్ గత 2 సీజన్లలో విజయం సాధించింది. ఇప్పుడు హ్యాట్రిక్ విజయాలు అందుకునే ఛాన్స్ రోహిత్ శర్మకు ఉంది. అయితే ఒకవేళ ముంబై ఈసారి నిజంగా టైటిల్ విజేతగా నిలిస్తే పార్థివ్ పటేల్ కోరిక నెరవేరినట్లే. మరి ఏం జరుగుతుందో అనేది చూద్దాం. ఇక గత సీజన్ లో పార్థివ్ పటేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగమైనప్పటికీ ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. 2015-2017 సీజన్లలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో పార్థివ్ సభ్యుడు. పార్థివ్ ముంబై తరపున 3 ఏళ్లు ఆడాడు. ఓపెనర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ గా జట్టుకు సేవలందించారు. సుదీర్ఘ కాలం రంజీ క్రికెట్ ఆడిన పార్థివ్ కు దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్ల గురించి బాగా తెలుసు. ఆ ఉద్దేశంతోనే ముంబై స్కౌట్స్ గ్రూప్ లో చేర్చుకుంది.